దేశం జనసేన తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఉన్నప్పుడు ఒక సంవత్సరం ముందు నేను చెప్పాను 160 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తాయని. చాలా మంది నవ్వారు, అచ్చెన్నాయుడు ఏంటి 160 స్థానాలు వస్తాయని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిశాడు. ఇక్కడ వైసీపీది దబిడి దుబిడే. ఈరోజు మనం చిత్తశుద్ధితో పనిచేస్తే, అంకిత భావంతో పనిచేస్తే ఈ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో వైసీపీ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రకంగా మనందరం పనిచేద్దామని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడ కూడా మన మధ్య చిన్న విభేదం ఉండడానికి వీల్లేదు. ఈ దుర్మార్గుడు, ఈ సైకో ఆ ప్రయత్నాలు కూడా చేస్తాడు. కులాల మధ్యన తగాయిది పెడతాడు, మతాల మధ్యన తగాయిదా పెడతాడు, ప్రాంతాల మధ్యన తగాయిదా పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తాడు. సోదరులారా, జన సైనికులారా, తెలుగుదేశం పార్టీ నాయకులారా, జాగ్రత్తగా పనిచేసి 100 రోజుల్లో ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపితే తప్ప ఆంధ్ర ప్రజలకి బతుకు లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే ప్రజలారా, 5 కోట్ల మంది ఆంధ్రులారా, ఈ వేదిక ద్వారా మీకు నేను కోరుతున్నాను, ఇది తెలుగుదేశం పార్టీకి ప్రజలకి జరుగుతున్నటువంటి ఎన్నిక కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్న ఎన్నిక కాదు, రేపు జరిగినటువంటి ఎన్నిక 5 కోట్ల మంది ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్నటువంటి ఎన్నికగా మీ అందరూ భావించాలని. రేపందరూ వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్ర భవిష్యత్తు గురించి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకి ఆదరించండి. తటస్థులారా, రండి కదలిరండి. మేధావులారా, రండి కదలిరండి. నిరుద్యోగ యువతులారా, రండి కదలిరండి. మీ భవిష్యత్తుని ఈ 2 పార్టీలు పునాదుల మీద నిర్మించుకోండి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు, జై బాలకృష్ణ గారు, జై జై బాలకృష్ణ గారు. ధన్యవాదాలు శ్రీ అచ్చెన్నాయుడు గారు. నౌ డైస్ టు శ్రీ రామ్మోహన్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం యోగలం మీద తయారు చేసిన ఒక ఎమోషనల్ వీడియోని చూద్దాం. దయచేసి ప్లే చేయండి.